గత వారం రిలీజ్ అయిన సినిమాలు రెండు, అందులో ఒకటి నిన్ను వీడని నీడను నేనే, అయితే మరొకటి దొరసాని సినిమాలు. ఈ రెండు సినిమాల ఓవరాల్ గా మొదటి వారం కలెక్షన్లను ముందుగా పరిశీలిస్తే, అందులో ముందుగా నిన్ను వీడని నీడను నేనే 7 రోజులు ముగిసే సమయానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 2.64 కోట్ల షేర్ ను సాధించింది. ఇక 7 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 3.03 కోట్ల షేర్ ను వసూలు చేసింది. సినిమాను ఓవరాల్ గా 2.5 కోట్ల లోపు అమ్మగా బాక్సాఫీస్ దగ్గర సినిమా మినిమం 3.3 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా, ఇప్పటి వరకు 3.03 కోట్ల షేర్ ను వసూలు చేయడంతో మిగిలిన రన్ లో మరో 27 లక్షల వరకు షేర్ ను సాధిస్తే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. రెండో వారం ముగిసే సమయానికి సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఇక మొదటి వారం మొత్తం మీద సినిమా టోటల్ గా సాధించిన గ్రాస్ 5.61 కోట్ల వరకు ఉంది. ఇక గత వారం రిలీజ్ అయిన మరో సినిమా దొరసాని బాక్సాఫీస్ దగ్గర అవుట్ రైట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. సినిమా 7 రోజులు ముగిసే సమయానికి రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 1.08 కోట్ల షేర్ను మాత్రమే వసూలు చేయగలిగింది. ఇక 7 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా కేవలం 1.24 కోట్ల షేర్ను మాత్రమే వసూలు చేసింది. సినిమాను ఓవరాల్ గా 2.6 కోట్లకు పైగా అమ్మగా 3.4 కోట్ల నుండి 3.5 కోట్ల లోపు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా కేవలం 1.24 కోట్ల వరకు షేర్ను మాత్రమే ఇప్పటి వరకు రాబట్టడంతో మరో 2.26 కోట్ల షేర్ ను వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకుంటుంది. అది దాదాపు అసాధ్యంగానే కనిపిస్తుండటంతో సినిమా బాక్సాఫీస్ ఫేట్ ఆల్మోస్ట్ డిజాస్టర్ అని కన్ఫర్మ్ అయింది. ఇప్పటి వరకు సినిమా సాధించిన గ్రాస్ 2.26 కోట్ల వరకు ఉందని సమాచారం. ఇది గత వారం రిలీజ్ అయిన సినిమాల ప్రదర్శన. ఇక 2 వారాల క్రితం రిలీజ్ అయిన ఓ బేబీ సినిమా ఓవరాల్ గా 2 వారాలను కంప్లీట్ చేసుకుని 2 తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 9.75 కోట్ల వరకు షేర్ ను సాధించింది. ఇక 2 వారాలలో టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 13.46 కోట్ల వరకు షేర్ ను అందుకుంది. సినిమాను టోటల్ గా 10 కోట్లకు అమ్మగా 11 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటికే 13.46 కోట్ల షేర్ ను సాధించి 2.46 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తుంది. సినిమా టోటల్ గ్రాస్ ఇప్పటి వరకు 22.63 కోట్ల వరకు ఉందని సమాచారం. ఇది 2 వారాలు పూర్తి చేసుకున్న ఓ బేబీ సినిమా కలెక్షన్స్. ఇక 3 వారాలను పూర్తి చేసుకున్న బ్రోచే వారెవరురా సినిమా కలెక్షన్ ను పరిశీలిస్తే సినిమా 3 వారాలను ముగించుకుని 2 తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 5.04 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇక 3 వారాలలో టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 5.95 కోట్ల షేర్ ను వసూలు చేసింది. సినిమా మొత్తం మీద 2 కోట్ల వరకు బిజినెస్ ను సొంతం చేసుకోగా 2.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు 5.95 కోట్ల షేర్ ను వసూలు చేయడంతో టోటల్ గా ఇప్పటి వరకు 3.35 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 10.48 కోట్ల వరకు ఉందని సమాచారం. ఇక 4 వారాల క్రితం రిలీజ్ అయిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా 4 వారాల్లో ముగిసే సమయానికి 2 తెలుగు రాష్ట్రాలలో 4.72 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇక 4 వారాలలో టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 5.72 కోట్ల షేర్ ను వసూలు చేసింది. సినిమాను ఓవరాల్ గా 4 కోట్లకు పైగా అమ్మగా మినిమం 5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ గా 4 వారాలు ముగిసే సమయానికి బాక్సాఫీస్ దగ్గర 5.72 కోట్ల షేర్ ను సాధించడంతో టోటల్ ప్రాఫిట్ 72 లక్షల వరకు వచ్చింది. సినిమా టోటల్ గ్రాస్ 10.23 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేయడంతో 4 వారాలు ముగిసే సమయానికి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. లిమిటెడ్ బడ్జెట్ తో లిమిటెడ్ పబ్లిసిటీతో రిలీజ్ అయిన ఈ సినిమా ఓవరాల్ గా మంచి విజయాన్ని అందుకోవడం విశేషమని చెప్పవచ్చు. ఇక ఈ వీకెండ్ ముగిసే సమయానికి ఓవరాల్ గా 10 ముగించబోతుంది ఈ సినిమా. ఇవి మొత్తం మీద గత కొన్ని వారాలుగా రిలీజ్ అయిన సినిమాల లేటెస్ట్ కలెక్షన్ల వివరాలు. రోజు ఇలాగే కుదిరితే రోజువారీ కలెక్షన్ల లెక్కలను, మిగిలిన సినిమాల న్యూస్ లను ఇలా స్పెషల్ వీడియోలో అప్డేట్ చేస్తాం. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.